తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. పట్టణాలు నగరాల్లో ఫైవ్ బ్రాండ్లను రంగంలోకి దింపిన కాంగ్రెస్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, స్థానిక సమస్యలు, రైతులు, రైతు కూలీలు ఇలా స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి పెట్టింది. అదేవిధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరు గ్యారంటీలను ప్రజలకి పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ముందుగా గ్రామీణ ప్రాంతాలపై నేతలు ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గంలోనూ అన్ని గ్రామాలను కవర్ చేసేలా నాయకులకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకును కవర్ చేసేలా నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఒక్క ఛాన్స్ తెలంగాణ ఇచ్చింది మేమే అన్న సెంటిమెంట్ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ టచ్ చేయని గ్రామాలను కూడా కవర్ చేస్తూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. కాంగ్రెస్ దూకుడులో పలువురు నేతలు హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల సునామీ కొనసాగుతూనే ఉంది. బీజేపీ బీఆర్ఎస్ అసంతృప్తులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దివ్యవాణి 2019లో టీడీపీలో చేరారు. 2022లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వరుస చేరికలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సినిమా గ్లామర్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ దివ్యవాణిని పార్టీలో చేర్చుకుంది. ఇటీవల విజయశాంతి సైతం కాంగ్రెస్ లో చేరారు. దివ్యవాణి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.